రిలేషనల్ డేటా మోడల్. లెవెల్స్ ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్ చెప్పుకున్నప్పుడు 4 లెవెల్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. లెవెల్ 1లో యూజర్ ఆర్ ఎక్స్టర్నల్ వ్యూస్, లెవెల్ 2లో కాన్సెప్చువల్ డేటా మోడల్, లెవెల్ 3లో ఇంటర్నల్ డేటా మోడల్, లెవెల్ 4లో ఎక్స్టర్నల్ డేటా మోడల్ ఆర్ ఫిజికల్ డేటా మోడల్ అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. లెవెల్ 2లో ఇంటర్నల్ డేటా మోడల్ మనకి కంప్లీట్ అయిన తర్వాత, కాన్సెప్చువల్ డేటా మోడల్ కంప్లీట్ అయిన తర్వాత లెవెల్ 3 ఇంటర్నల్ డేటా మోడల్కి మనం వెళ్ళేటప్పుడు మనం కొన్ని ఇంటర్నల్ డేటా మోడల్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంటుంది. అది ఎలాగా, మనం ఏదైతే బ్యాక్ఎండ్ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తామో ఆ డెవలప్ చేసే సాఫ్ట్వేర్ని బేస్ చేసుకుని మనం ఆ పర్టికులర్ డేటా మోడల్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఉదాహరణకి మనం బీట్రీస్లో డెవలప్ చేద్దాం అనుకున్నప్పుడు బ్యాక్ఎండ్ని హైరార్కల్ డేటా మోడల్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. అదే లింక్ లిస్ట్ ఉపయోగించి డెవలప్ చేసుకుందాం అనుకుంటే నెట్వర్క్ డేటా మోడల్లోకి వెళ్తాం. అలా కాకుండా ఒరాకిల్ సాఫ్ట్వేర్లో మనం బ్యాక్ఎండ్ని తయారు చేసుకుందాం అనుకుంటే రిలేషనల్ డేటా మోడల్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకా ఎంటిటీ రిలేషన్షిప్ డేటా మోడలింగ్ అనేది చెప్పాం, కాన్సెప్చువల్ డేటా మోడల్లో బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ని తయారు చేసుకోవడం కోసం ఇలాగా ER డేటా మోడలింగ్ అనేది ఉపయోగిస్తాను. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి రిలేషనల్ డేటా మోడల్ ఏదైతే ఉందో ఆ రిలేషనల్ డేటా మోడల్ ఫర్దర్గా మనం బ్యాక్ఎండ్ని ఒరాకిల్లో సాఫ్ట్వేర్లో డెవలప్ చేస్తాం కాబట్టి మనకున్న సిలబస్ ప్రకారం ఒరాకిల్ సాఫ్ట్వేర్ ఉపయోగించి డేటాబేస్ని డెవలప్ చేయడం జరుగుతుంది కాబట్టి రిలేషనల్ డేటా మోడల్ని మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి అసలు ఈ రిలేషనల్ డేటా మోడల్లో డేటా అనేది ఏ ఫార్మేట్లో ఉంటుంది అనేటువంటిది చూద్దాం. సో EF కార్డ్ అనేటువంటి ఆయన సైంటిస్ట్ ఏం చేశారంటే టేబుల్స్ని రిలేషన్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. టేబుల్ అంటే ఏంటి, 2-డైమెన్షనల్ ఫార్మేట్లో ఉండేటువంటి డేటాని మనం టేబుల్ అంటాం. 2-డైమెన్షనల్ ఫార్మేట్ అంటే ఇదిగో ఇలాగా రోసు కాలమ్స్ ఇలాగా హారిజెంటల్గా ఉండేటువంటి వాటిని ఏమంటామంటే రోస్ అంటాం, వెర్టికల్గా ఉండేటువంటి వాటిని ఏమంటామంటే కాలమ్స్ అంటాం. కాలమ్స్ని ఫీల్డ్స్ అంటుంటాం, అంతేకాకుండా అట్రిబ్యూట్స్ అని కూడా అంటుంటాం. దిస్ ఈజ్ ఫీల్డ్ ఆర్ అట్రిబ్యూట్, దిస్ ఈజ్ టపుల్ అంటుంది. దీన్ని ఏమంటామండి, టపుల్ ఆర్ రికార్డ్ ఆర్ రో, ఫీల్డ్ అట్రిబ్యూట్ ఆర్ కాలమ్ టపుల్ ఆర్ రికార్డ్ ఆర్ రో హారిజంటల్గా ఉండేటువంటి. సో డేటా అనేటువంటిది టేబుల్ ఫార్మేట్లో ఉంటుంది. ఈ టేబుల్ ఫార్మేట్లో ఉండేటప్పుడు ఇక్కడ కనిపించేటువంటి ఈ కాలమ్స్ని ఒక్కొక్క కాలం సంబంధించి ఒక పేరు ఉంటుంది. స్టూడెంట్ నెంబర్ ఇదొక ఫీల్డ్, స్టూడెంట్ నేమ్ ఇదొక ఫీల్డ్, క్లాస్ అదొక ఫీల్డ్ అవుతుంది. ఈ కాలంకి సంబంధించి దీంట్లో తీసుకునే డేటా అంతా కూడా సిమిలర్ డేటా ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి 1001 1002 1003 ఇవన్నీ కూడా డేటా వాల్యూస్ అంటాం. సో డేటా వాల్యూస్ అంటే ప్రతిదీ కూడా 1001 స్టూడెంట్ నెంబర్ అయి ఉండాలి, 1002 స్టూడెంట్ నెంబర్ అయి ఉండాలి, 1003 కూడా స్టూడెంట్ నెంబరే అయి ఉండాలి. ఓకే, అదేవిధంగా అశోక్ రవి శ్రీను ఈ ముగ్గురు కూడా స్టూడెంట్ నేమ్సే అయి ఉండాలి. చివరి చెప్పుకునేటువంటి ఫీల్డ్ ఏదైతే ఉందో బీఎస్సీ బీకామ్ బీఏ ఈ మూడు కూడా ఏమై ఉండాలి, క్లాసెస్ మాత్రమే అయి ఉండాలి అనమాట. కాబట్టి హోమోజినస్ డేటా, ఈ హోమోజినస్ డేటా ఏదైతే ఉందో హోమోజినస్ డేటా ఏమవుతుందంటే ఫీల్డ్ అవుతుంటుంది. సేమ్ టైప్ ఆఫ్ డేటా వాల్యూస్ అవన్నీ ఉంటుంటుంటాయి. ఓకే, సో టేబుల్కి సంబంధించి కొన్ని రకాల క్యారెక్టరిస్టిక్స్ని చెప్పడం జరిగింది అనమాట. అంటే ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి టేబుల్కి సంబంధించి. అందులో మొట్టమొదటిది ఏంటంటే 2-డైమెన్షనల్ అన్నాడు. 2-డైమెన్షనల్ మీన్స్ మ్యాట్రిక్స్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్న రోస్ కాలమ్స్ ఉంటాయి, దాన్ని 2D అంటాం. ఇది కూడా ఇక్కడ 2-డైమెన్షనల్ ఉంటుంది, అంటే రోసు కాలమ్స్లో ఉంటుంది. టేబుల్ అనగానే చూడగానే మనకి రోసు కాలమ్స్ కాంబినేషన్ కింద మనకి కనబడుతూ ఉంటుంది అనమాట. రెండవది టపుల్ అండ్ ఎంటిటీ అక్కరెన్స్ అని. టపుల్ అంటే అర్థం ఏంటి ఇక్కడ చెప్పుకున్నాం, ఒక్కొక్క టపుల్ని ఒక్కొక్క ఎంటిటీ అక్కరెన్స్ కింద చెప్పాడు. ఎంటిటీ అక్కరెన్స్ అంటే అర్థం ఏంటంటే స్టూడెంట్ నెంబరు, స్టూడెంటు, నేము అండ్ క్లాస్ ఈ మూడింటికి అనుగుణంగా ఎవరిదో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, అంటే 1001 అశోక్ బీఎస్సీ అదొక రికార్డ్, దాన్ని ఒక ఎంటిటీ అక్కరెన్స్ అంటాం. అంటే ఒక రికార్డుని మనం ఒక ఎంటిటీ అక్కరెన్స్ అంటాం. ఓకే, సో ఎంటిటీ కరస్పాండింగ్ ఇట్స్ వాల్యూస్,
ఈజ్ నథింగ్ బట్ ఎంటిటీ అకరెన్స్. ఇది ఎంటిటీకి సంబంధించినటువంటి ఫీల్డ్ నేమ్స్, దానికి సంబంధించినటువంటి వాల్యూస్ ఇక్కడ తీసుకున్నాం. 1001 అశోక్ బిఎస్సీ అనేటువంటి రికార్డుని తీసుకున్నాం, అదొక ఎంటిటీ అకరెన్స్ అవుతుంది. అలాంటి ఎంటిటీ అకరెన్సెస్ వన్ ఆర్ మోర్ మెనీ ఉంటాయన్నమాట. అంటే ఎన్ని రికార్డ్స్ అయినా దీంట్లో ఉండొచ్చు. దాన్ని ఒక్కొక్క దాన్ని ఏమన్నా అంటే ఒక్కొక్క టపుల్ అన్నాం, టపుల్ అన్నాం, టపుల్ TUPLE టపుల్ అంటే అర్థం ఏంటంటే రికార్డ్ అని అర్థం అనమాట. అట్రిబ్యూట్స్ టపుల్స్ అంటాం, అట్రిబ్యూట్స్ అంటే ఫీల్డ్స్, టపుల్స్ అంటేనేమో రికార్డ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ అట్రిబ్యూట్. సో ఈ కాలం రూపంలో ఉండేటువంటిది ఒక్కోటి కూడా అట్రిబ్యూట్ అన్నాం. ఇదివరకు చెప్పుకునేటప్పుడు కొన్ని రకాల డెఫినేషన్లు మనం చెప్పుకున్నాం, ఎంటిటీ అట్రిబ్యూట్ అని చెప్పి. అట్రిబ్యూట్స్ అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఈస్ కాల్డ్ యాజ్ అట్రిబ్యూట్. ఇప్పుడు దీన్ని మనం స్టూడెంట్ ఎంటిటీ అన్నాం. ఎంటిటీ అంటే టేబుల్ అని. ఓకే, స్టూడెంట్ ఎంటిటీ అన్నా టేబుల్ అన్నా ఒకటే, ఎంటిటీ అన్నా టేబుల్ అన్నా ఒకటే. ఓకే, సో ఎంటిటీలో ఏముంటాయి? రికార్డ్స్ ఉంటాయి, రికార్డ్స్, ఇట్లనే టపుల్స్ అంటాం. ఎంటిటీలో టపుల్స్ ఉంటాయి, టేబుల్లో రికార్డ్స్ ఉంటాయి. ఎంటిటీ అన్నా టపు, టేబుల్ అన్నా ఒకటే, టపుల్ అన్నా రికార్డ్స్ అన్నా ఒకటే. సో టపుల్స్ వీటి యొక్క కాంబినేషను ఫీల్డ్స్ ఆర్ ఎట్రిబ్యూట్స్. రికార్డ్స్ అంటే ఫీల్డ్స్ అంటాం, ఫీల్డ్స్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఇస్ కాల్డ్ యాజ్ అట్రిబ్యూట్స్. స్టూడెంట్ అనేటువంటి ఎంటిటీకి అట్రిబ్యూట్స్ ఏమవుతాయి? స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్ అండ్ క్లాస్. సో అట్రిబ్యూట్ అంటే అర్థం ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆన్ ఎంటిటీ ఈజ్ కాల్డ్ యాజ్ అట్రిబ్యూట్. సో ఒక ఎంటిటీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని అట్రిబ్యూట్కి నేను చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ దీన్ని డేటా వాల్యూ అంటాం. రో అండ్ కాలం ఇంటర్సెక్షన్ 1001 అని తీసుకున్నాం అనుకోండి, ఇలా చూస్తే స్టూడెంట్ నెంబర్ యొక్క కాలంలో ఉంది, ఇలా చూస్తేనేమో అశోక్ అనేవాడి యొక్క రికార్డు కింద చెప్తున్నాం. సో ఇలాగా ఒక రో కాలం యొక్క కాంబినేషన్ ఏమవుతుందంటే ఒక్కొక్క డేటా వాల్యూ అవుతుంది, ఒక్కొక్క డేటా వాల్యూ అవుతుంది. ఇక్కడ చూడండి, అశోక్ తీసుకోండి. అశోక్ అనేటువంటిది యాక్చువల్గా స్టూడెంట్ నేము. ఇది ఎవరి యొక్క నేము? 1001 అనేవాడి యొక్క నేము. అంటే ఇలా రో ప్రకారం చూస్తే 1001 అనే స్టూడెంట్ నేమ్ యొక్క నేమ్ ఏంటంటే అశోక్. ఇలా చూస్తేనేమో స్టూడెంట్ నేమ్లో ఒకటి అశోక్ అనమాట. సో రో అండ్ కాలం ఇంటర్సెక్షన్ అంటే ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ ఒక్కొక్క డేటా వాల్యూని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఒక క్యారెక్టరిస్టిక్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డేటా ఫార్మెట్ ఆఫ్ ఏ కాలం. ఒక కాలం సంబంధించి దాంట్లో తీసుకునేటువంటి ప్రతి డేటా వాల్యూ కూడా సేమ్ ఫార్మెట్ కలిగి ఉండాలి. అందుకనే ఫీల్డ్ డెఫినేషన్ చెప్పేటప్పుడు హోమోజినస్ డేటా ఈజ్ కాల్డ్ యాజ్ ఫీల్డ్ అన్నాం. 1001 అనేది డేటా, 1002 డేటా, 1003 కూడా డేటా. ఇలా నువ్వు ఎన్ని తీసుకున్నా సరే ప్రతిదానికి కూడా ఒక కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది, ఒక కామన్ పోలికోట్ ఉంటుంది. ఏంటది? అవి స్టూడెంట్ నెంబర్ అనమాట. ఇందులో తీసుకునేవన్నీ కూడా ఇంటీజర్స్ అయి ఉంటాయి. స్టూడెంట్ నెంబర్ అనేది ఇంటీజర్ అయితే నువ్వు ఖచ్చితంగా ఇందులో తీసుకునే ప్రతి వాల్యూ కూడా ఇంటీజరే అయి ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, స్టూడెంట్ నేమ్ తీసుకున్నాం. స్టూడెంట్ నేమ్లో అశోకు, రవి, శ్రీను ఈ మూడు కూడా ఖచ్చితంగా క్యాటర్ టైప్ డేటానే వాడాలి. అంటే సేమ్ ఫార్మాట్ ఉండేటువంటి డేటానే మనం మెయింటైన్ చేయాలన్నమాట, హోమోజినస్ అన్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అట్రిబ్యూట్ డొమైన్. డొమైన్ మీన్స్ ద రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఫర్ ఎన్ అట్రిబ్యూట్. ఓకే, డొమైన్ అంటే ఏంటంటే రేంజ్ ఆఫ్ వాల్యూస్ అన్నాం. రేంజ్ ఆఫ్ వాల్యూస్ని ఏమన్నా అంటే అట్రిబ్యూట్ డొమైన్ అన్నాం. ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ తీసుకున్నాం, నేమ్ స్టూడెంట్ నేమ్ తీసుకున్నాం, క్లాస్ తీసుకున్నాం, బాగానే ఉంది. ఒక్కసారి క్లాస్ దగ్గర చూడండి. సాధారణంగా ఒక కాలేజీకి సంబంధించి ఆఫర్ చేసే కోర్సులు బీకామ్, బిఏ, బీఎస్సీ మూడే ఉన్నాయి. అంటే నువ్వు ఎంతమంది రికార్డులు ఇన్సర్ట్ చేసినా సరే క్లాస్ అనేవి ఏమవుతాయి? అయితే బీఎస్సీ అవుతుంది, లేకపోతే బీకామ్ అవుతుంది, తప్పితే బిఏ అవుతుంది. దీన్ని డొమైన్ అంటాం. సో క్లాస్ అనేటువంటి డొమైన్కి సంబంధించి దాంట్లో రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఏంటి? బీఎస్సీ, బీకామ్, బిఏ ఈ మూడు దాటి వేరే ఇన్సర్ట్ చేయవు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అట్రిబ్యూట్ డొమైన్ అంటాం. దాన్ని ఏమంటాం అండి? అట్రిబ్యూట్ డొమైన్ అంటాం. అంటే సెట్ ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఫర్ పర్టికులర్ డొమైన్ ఈస్ కాల్డ్ యాజ్ అట్రిబ్యూట్ డొమైన్. ఇప్పుడు ఉదాహరణకి చివరిన మనం గ్రేడ్స్ అని తీసుకున్నాం. గ్రేడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? సాధారణంగా 0 to 10 గ్రేడ్స్ వరకు ఉంటాయి. 10 దాటి మనం గ్రేడ్ ఇవ్వం. కాబట్టి 0 to 10 అనేటువంటిది గ్రేడ్ అవుతుంది అనమాట.
అదే ఒక ఎంప్లాయీ ట్యాబ్ టేబుల్ తీసుకున్నాం అనుకోండి, శాలరీ ఉంది సాధారణంగా 5,000 మినిమం శాలరీ, 25,000 మాక్సిమం శాలరీ. డొమైన్ రేంజ్ ఏమవుతుంది? 5,000 to 25,000 అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అట్రిబ్యూటెడ్ డొమైన్. దాన్ని ఏమంటాం? అట్రిబ్యూటెడ్ డొమైన్ అంటాం. ఇక్కడ కాలం యొక్క ఆర్డర్ ఇలాగే ఉండాలన్నట్టు రూల్ ఏమీ లేదు. స్టూడెంట్ నెంబరు, నేము, క్లాసు ఉంది. ఈ మధ్యలో మనం ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేమ్ ఇలాంటివి పెట్టాల్సి వచ్చింది అనుకోండి, ఈ మధ్యలో ఎక్కడనే పెట్టుకుంటాం. సో ఈ ఫీల్డ్ తర్వాత ఈ ఫీల్డే ఉండాలనేటువంటి రూల్ ఇక్కడైతే లేదు. సో ఆర్డర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ఇమ్మెటీరియల్. ఒక టేబుల్లో కాలమ్స్ యొక్క ఆర్డర్ ఇలాగే ఉండాలనేటువంటి రూల్ ఎక్కడ మనకు లేదనమాట. మనకు మీనింగ్ఫుల్ వేలో ఉండే విధంగా ఎలా తీసుకున్నా సరే ఆర్డర్ ప్రాబ్లం రాదు. సో దిస్ ఈజ్ ఆర్డర్ ఇమ్మెటీరియల్. ఇంకా అసలైనటువంటిది ఏంటంటే యునిక్నెస్. కీ ఫీల్డ్ అనేది చెప్పి ఒక ఫీల్డ్ని తీసుకుంటాం. ఆ కీ ఫీల్డ్ ఎప్పుడు కూడా యునిక్నెస్ని మెయింటైన్ చేయాలి. వాట్ ఈజ్ మీన్ బై కీ ఫీల్డ్? ఎన్ని నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ తీసుకున్నా సరే టేబుల్లో ఖచ్చితంగా ఒక ఫీల్డ్ని మాత్రం కీ ఫీల్డ్ అంటాం. మనం ఎగ్జామ్కి హాల్ టికెట్ పట్టుకెళ్ళినప్పుడు హాల్ టికెట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, మీ పేరు ఉంటుంది, మీరు ఏ కాలేజీ నుంచి వస్తారో ఆ కాలేజీ పేరు ఉంటుంది, తర్వాత మీరు ఏ సబ్జెక్టులు రాస్తారు, మీరు ఏ సెంటర్లో ఎగ్జామ్ రాస్తున్నారు, ఆ డేట్స్ ఏంటి, ఇలా ఇన్ఫర్మేషన్ అంతా కూడా హాల్ టికెట్లో ఉంటుంది. ఇవన్నిటి బదులుగా అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్లో మీకు సంబంధించి ఏం రిప్రజెంట్ చేయబడుతుంది? హాల్ టికెట్ నెంబర్ మాత్రమే. అంటే మీ డేటా ఎంత హాల్ టికెట్లో ఉన్నా సరే దాని అంతరికీ కలిపి పైన ఒక బాక్స్లో హాల్ టికెట్ ఉంటుంది, దాన్ని కీ ఫీల్డ్ అంటాం. అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్కి సంబంధించి నువ్వు ఎన్ని ఫీల్డ్స్ తీసుకున్నా సరే కీ ఫీల్డ్ అంటే ఏదంటే స్టూడెంట్ నెంబర్ అవుతుంది. ఓకే, సాధారణంగా స్టూడెంట్ నెంబర్, కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, తర్వాత మళ్ళీ ట్రాన్జాక్షన్ ఐడి, అకౌంట్ నెంబర్, ఇలాగా ఐడీలు నంబర్ని మనం కీ ఫీల్డ్కి తీసుకుంటాం. కీ ఫీల్డ్ అంటే అర్థం ఏంటంటే రిమైనింగ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక టేబుల్లో ఒక ఫీల్డ్ని మీద మిగిలినటువంటి n-1 నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అన్నీ కూడా డిపెండ్ అవుతాయి. ఓకే, సో ఆ డిపెండెంట్ అవుతుంటే కనుక అప్పుడు ఏ ఫీల్డ్ మీద అయితే డిపెండ్ అవుతున్నాయో ఆ డిపెండ్ అయ్యే ఫీల్డ్ ఏమో కీ ఫీల్డ్స్ అంటాం. ఏ ఫీల్డ్స్ అయితే డిపెండ్ అవుతున్నాయో, దేని మీద డిపెండ్ అవుతున్నాయో అదేమో కీ ఫీల్డ్ అవుతుంది. ఏవేవైతే ఫీల్డ్స్ డిపెండ్ అవుతున్నాయో అన్నీ కూడా నాన్ కీ ఫీల్డ్స్ అవుతాయి. ఇప్పుడు మనం ఇక్కడ రాసిన టేబుల్లో స్టూడెంట్ నెంబర్ అనేటువంటిది ఏమో కీ ఫీల్డ్ అవుతుంది, మిగిలినటువంటి స్టూడెంట్ నేమో క్లాస్ ఏమవుతుందంటే నాన్ కీ ఫీల్డ్స్ అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్ యాజ్ ఫంక్షనల్ డిపెండెన్సీ. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, దీని మీద ఆధారపడి తర్వాత కొన్ని రకాల టాపిక్స్ మనం చెప్పుకోవడం జరుగుతుంది. దీన్ని ఏమంటాం అంటే ఫంక్షనల్ డిపెండెన్సీ అంటాం. ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే అర్థం ఏంటంటే ఒక టేబుల్లో ఏబిసి అనే ఒక మూడు ఫీల్డ్స్ ఉన్నాయి, అంటే స్టూడెంట్ నెంబరు, నేము, క్లాస్ అని ఉన్నాయి. స్టూడెంట్ నెంబర్ మీద స్టూడెంట్ నేము, క్లాసు డిపెండ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఈ రెండు కూడా డిపెండెన్స్ అవుతాయి, ఇది డిటర్మినెంట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ స్టూడెంట్ నెంబర్ మీద స్టూడెంట్ నేము, క్లాసు డిపెండ్ అవుతున్నాయి. స్టూడెంట్ నేము క్లాసు స్టూడెంట్ నెంబర్ మీద డిపెండ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ఏమంటుంటే ఫంక్షనల్ డిపెండెన్సీ అంటాం. సో ఫంక్షనల్ డిపెండెన్సీలో ఒకటేమో కీ ఫీల్డ్ అవుతుంది, ఏవేవైతే మిగతా ఫీల్డ్స్ డిపెండ్ అవుతున్నాయో ఆ డిపెండ్ అయ్యేటువంటి ఫీల్డ్స్ అన్నీ కూడా నాన్ కీ ఫీల్డ్స్ అవుతాయి. ఇది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టేబుల్. సో టేబుల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇదనమాట. సో టేబుల్ అనగానే మనకి 2D లో తీసుకుంటాము. ఈ 2D టేబుల్లో హారిజెంటల్గా ఉండేటువంటివన్నీ కూడా టపుల్స్ అంటాము, వెర్టికల్గా ఉండేటువంటి వాటిలన్నీ కూడా అట్రిబ్యూట్స్ అని కానీ ఫీల్డ్స్ అని కానీ లేకపోతే కాలమ్స్ అని కానీ అంటుంటాం అన్నమాట. ప్రస్తుతం మనం ఈ టేబుల్స్ని ఈఎఫ్ కార్డ్ అనేటువంటి ఆయన ఏమైనా రిలేషన్స్ అన్నాడు. కాబట్టి టేబుల్ని చాలా సందర్భాల్లో రిలేషన్ చెప్తుంటాం. ఫర్దర్గా వర్కింగ్ మాడ్యూల్లోకి వెళ్ళేటప్పుడు అంటే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు రిలేషన్ 1, రిలేషన్ 2 అంటుంటాం. రిలేషన్ అంటే అర్థం ఏంటంటే టేబులే. సో టేబుల్కి ఇంకో పేరుతో ఏమని పిలిచారంటే ఈఎఫ్ కార్డ్ అనేటువంటి ఆయన రిలేషన్ అన్నారు. అయితే ఒక టేబుల్ రిలేషన్ అవ్వాలంటే కొన్ని రకాల ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ కొన్ని రకాల ప్రాపర్టీస్ సాటిస్ఫై అయితే దాన్ని టేబుల్ రిలేషన్ అంటాము అని చెప్పి ఈఎఫ్ కార్డ్ రూల్స్ అని చెప్పి ఒక 12 డిఫైన్ చేశారు. ఆ ఈఎఫ్ కార్డ్ 12 అనే టాపిక్ని మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఒక టేబుల్ని మనం రిలేషన్ ఎలాగంటాము అనేటువంటి చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ప్రస్తుతం ఇప్పుడు మనం రాసిన దాన్ని ఏమనొచ్చు? రిలేషన్ అని అంటాం అన్నమాట. ఈ రిలేషన్లో ఒక ఫీల్డ్లో మనం తీసుకునేటువంటి డేటా అన్నీ కూడా సేమ్ డేటా టైప్ని కలిగి ఉండాలి, హోమోజినస్ అంటే హోమోజినస్ డేటా అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్డర్, అదే ఆర్డర్ ఉండాలన్నటువంటి రూల్ ఏమీ లేదు, ఎలాగంటే ఆర్డర్ అయినా సరే మనకి ఉండొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్
టేబుల్. టేబుల్స్ ఆర్ టూ డైమెన్షనల్ అండ్ ఎంటిటీ అకరెన్స్. ఒక్కొక్క రికార్డ్ని అంటే ఈ టేబుల్ ఫీల్డ్ నేమ్స్కి కరస్పాండింగ్గా ఉండేటువంటి ఒక్కొక్క రికార్డ్ని ఏమన్నాం అంటే ఎంటిటీ అకరెన్స్ అన్నాం. ఎంటిటీ అకరెన్స్, ఓకే. ఎంటిటీ అకరెన్స్ మీన్స్ ఫీల్డ్ నేమ్స్ కరస్పాండింగ్గా వాల్యూస్ ఉంటే దాన్ని ఏమన్నా అంటే ఎంటిటీ అకరెన్స్ అన్నాం అనమాట. ఎంటిటీ అకరెన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ అట్రిబ్యూట్స్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ. సో మనం ఈఆర్ డయాగ్రామ్లో కూడా రాసాం, ఫ్యాకల్టీ, ప్రొఫెసర్ అని చెప్పి ప్రొఫెసర్ ఐడి, ప్రొఫెసర్ నేము, లాస్ట్ నేము, మొబైల్ నెంబర్ రాస్తాం. అవి అట్రిబ్యూట్స్ అవుతాయి, ఫీల్డ్స్ అవుతాయి అన్నమాట. సో కాంబినేషన్ ఆఫ్ రో అండ్ కాలము ఒక డేటా వాల్యూని చెప్తుంది అన్నమాట. సో ఇక్కడ స్టూడెంట్ నెంబరు హారిజంటల్గా మనం తీసుకునే స్టూడెంట్ రికార్డు తీసుకుంటే 100 అని అనుకోండి, అదొక డేటా వాల్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అట్రిబ్యూట్ డొమైన్. ప్రతి ఫీల్డ్కి కూడా మనకి అట్రిబ్యూట్ డొమైన్ అని చెప్పేసి కొన్ని ఉంటుంటాయి అన్నమాట. సో రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ఏ పర్టికులర్ డొమైన్ ఆర్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఫర్ పర్టికులర్ ఫీల్డ్ ఆర్ అట్రిబ్యూట్ ఈజ్ కాల్డ్ యాజ్ అట్రిబ్యూట్ డొమైన్. క్లాస్కి తీసుకుంటే ఈ క్లాస్లో ఎంతమంది రికార్డులు ఇన్సర్ట్ చేసినా సరే మనం బీఎస్సీ బీకామ్ బీఏ మాత్రమే ఎంటర్ చేస్తాం కాబట్టి అది డొమైన్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ అ డొమైన్. ఇంకా టేబుల్ యొక్క ఫీల్డ్స్లో ఆర్డర్ ఇలాగే ఉండాలని రూల్ లేదు, ఎలాగైనా ఉండొచ్చు అనమాట. సాధారణంగా మొట్టమొదటి ఎప్పుడు కూడా రాసేది కీ ఫీల్డ్ రాస్తాం, మిగిలినవన్నీ కూడా నాన్ కీ ఫీల్డ్స్ రాసుకుంటాం. ఇక్కడ స్టూడెంట్ నెంబర్ అనేటువంటిది ఏంటంటే కీ ఫీల్డ్ అవుతుంది. కీ ఫీల్డ్ని ఉండేటప్పుడు సాధారణంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకే పేరు స్టూడెంట్ నేమ్స్ చాలామందికి ఉండొచ్చు, తప్పులేదు. నెక్స్ట్ ఒకటి కంటే ఎక్కువ కోర్సుల్లో సేమ్ కోర్స్ రిపీట్ అవ్వచ్చు. అంటే బీఎస్సీ ఇద్దరు జాయిన్ అయ్యారు అనుకోండి, బీఎస్సీ రెండు చోట్ల ఉంటుంది. బీకామ్ ఇద్దరు జాయిన్ అయ్యారు అనుకోండి, బీకామ్ రెండు చోట్ల ఉంటుంది. బీఏ ఒక అడగ మంది జాయిన్ అనుకోండి, బీఏ 6 వస్తుంటుంది అనమాట, ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ చెప్పినటువంటి స్టూడెంట్ నెంబర్ని చూసారా, స్టూడెంట్ నెంబర్లో మనకి రికార్డ్స్ ఒక 20 రికార్డ్స్ ఉన్నాయనుకోండి, ఆ 20 రికార్డ్స్లోనూ కూడా 20 మంది యొక్క స్టూడెంట్ నెంబర్స్ కూడా యునిక్గా ఉండాలి. అంటే ఏ ఒక్కళ్ళ యొక్క స్టూడెంట్ నెంబరు కూడా రెండో వాడికి ఉండకూడదు. అందుగురించి కీ ఫీల్డ్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ కీ ఫీల్డ్స్ యునిక్నెస్ని మెయింటైన్ చేస్తుంటాయి. యునిక్నెస్ మీన్స్ డూప్లికేట్ వాల్యూస్ ఉండవు. మనం ఒక 30 మంది స్టూడెంట్స్ పరీక్ష రాస్తుంటే 30 మందికి కూడా 30 రకాల హాల్ టికెట్ నెంబర్స్ ఉంటాయి తప్ప ఏ ఇద్దరికి కూడా సేమ్ హాల్ టికెట్ నెంబర్ రాదు, రాకూడదు. రూల్స్ వైలేట్ అయిపోతుంది అనమాట. ఓకే, కీ ఫీల్డ్ కదా. కీ ఫీల్డ్ అంటే ఒక ఫీల్డ్ని బట్టి మిగిలినటువంటి రికార్డ్ అంతా కూడా మనం చెప్పగలిగే విధంగా ఉంటే ఆ ఫీల్డ్ని ఏమంటాం అంటే కీ ఫీల్డ్ అంటాం. ఇక్కడ మొత్తం రికార్డ్ అంతా కూడా మనం డిస్కస్ చేయకుండా 1001, 1002, 1003 అంటాం. అంటే మీకు మిమ్మల్ని రిఫర్ చేయాలంటే లేదా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే బై యూజింగ్ హాల్ టికెట్ నెంబర్. ఒక ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళారు, మిమ్మల్ని సెర్చ్ చేయాలి, పలానా వ్యక్తి అంటే ఏంటంటే పేరు అవసరం లేదు, కాలేజీ పని లేదు, హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది అనమాట. రూమ్ సిట్టింగ్లో మీ హాల్ టికెట్ నెంబర్ బట్టి మిమ్మల్ని హ్యాండిల్ చేయొచ్చు అనమాట, మిమ్మల్ని విజిట్ చేయొచ్చు. సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదవుతుందో ఆ హాల్ టికెట్ నెంబర్ ఏమవుతుందంటే కీ ఫీల్డ్ అవుతుంది అనమాట, కీ అట్రిబ్యూట్ అవుతుంది. ఈ అట్రిబ్యూట్ ఎప్పుడు కూడా యునిక్నెస్ మెయింటైన్ చేయాలి. ఓకే, సో లెట్ అస్ డిస్కస్ అబౌట్ ఫంక్షనల్ డిపెండెన్సీ. ఫంక్షనల్ డిపెండెన్సీ means dependency among fields. ఒక టేబుల్ లో మనం ఏ బి సి డి అనేటువంటి ఒక 4 ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ 4 ఫీల్డ్స్లోనూ కూడా బిసిడి అనేటువంటి వాటిలో ఏమో ఏనేమో కీ ఫీల్డ్ అని, నెక్స్ట్ బిసిడి ఈ మూడిటిని నేనేమో నాన్ కీ ఫీల్డ్స్ అని అంట అనుకుంటే అప్పుడు డిపెండెన్సీ ఎలా ఉంటుందంటే ఎలా రాస్తాం అంటే ఏ బి కామా సి కామా డి అని రాస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ అస్ ఫంక్షనల్ డిపెండెన్సీ. ఫంక్షనల్ డిపెండెన్సీ రాయడానికి నొటేషన్ ఏంటంటే ఇది. సో ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే బి కామా సి కామా డి ఆర్ డిపెండెంట్స్ ఆన్ ఏ, బిసిడి ఆర్ డిపెండెంట్స్ ఆన్ ఏ. ఇంకోలా ఎలా చెప్తుంటే ఏ ఈజ్ డిటర్మినెంట్ టు బి కామా సి కామా డి.
ఏ ఈజ్ డిటర్మినెంట్ టు బి కామా సి కామా డి, దీని అలా చెప్తాం అనమాట. సో ఇక్కడ ఏ అనేది కీ ఫీల్డ్ అవుతుంది, బీసీడీలు ఏమవుతాయంటే నాన్ కీ ఫీల్డ్స్ అవుతాయి. ఏనేమో డిటర్మినెంట్ అంటాం, బీసీడీనేమో డిపెండెన్స్ అంటాం. సో ఈ ఫంక్షనల్ డిపెండెన్సీకి నోటేషన్ ఇది ఏ ఐఫోన్ బీసీడి. ముందు చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో మనం స్టూడెంట్ నెంబర్ తీసుకున్నాం కదా, అలా రాస్తాం స్టూడెంట్ నెంబర్ ఈజ్ డిటర్మినెంట్ టు స్టూడెంట్ నేమ్ కామా క్లాస్. స్టూడెంట్ నేమ్ కామా క్లాస్ అనమాట. సో స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేము, క్లాసు దేని మీద డిపెండ్ అవుతున్నాయి, స్టూడెంట్ నెంబర్ మీద డిపెండ్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ స్టూడెంట్ నెంబర్ని ఏమంటాం అంటే కీ ఫీల్డ్ అంటాం. స్టూడెంట్ నేము క్లాస్ని ఏమంటాం అంటే నాన్ కీ ఫీల్డ్స్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఫంక్షనల్ కీస్, ఫంక్షనల్స్, ఫంక్షనల్ డిపెండెన్సీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కీస్. కీస్ ఇన్ డిబిఎంఎస్, కీస్ ఇన్ డిబిఎంఎస్. మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఎన్ని రకాల కీస్ ఉన్నాయి, ఆ కీస్ ఏంటి, వాటి గురించి చూద్దాం. మొట్టమొదటిది సూపర్ కీ, రెండోది క్యాండిడేట్ కీ, మూడోది ప్రైమరీ కీ, నాలుగోది సెకండరీ కీ, ఐదోది ఆల్టర్నేట్ కీ, ఆరోది ఫారెన్ కీ, ఏడోది కాంపోజిట్ కీ. ఇన్ని రకాల కీస్ ఉన్నాయి. మనం చూడగానే టేబుల్లో దీన్ని ప్రైమరీ కీ అని గబుక్మని డిఫైన్ చేసుకోకూడదు. సాధారణంగా మనం రాసే టేబుల్స్లో చూడగానే స్టూడెంట్ నెంబర్ని ప్రైమరీ కీ, లేకపోతే కస్టమర్ టేబుల్లో కస్టమర్ నెంబర్ని ప్రైమరీ కీ, అదే ప్రొడక్ట్ టేబుల్ తీసుకుంటే ప్రొడక్ట్ ఐడిని ప్రైమరీ కీ అని చూడగానే మనం చెప్పేస్తాం, అంటే ఐడియా ఉంటుంది కాబట్టి. అయితే వెంటనే ఆ ఐడిని ఆ నెంబర్ని ప్రైమరీ కీ అని డిఫైన్ చేసుకోకూడదు. ప్రైమరీ కీ అవ్వాలంటే దానికంటే ముందు క్యాండిడేట్కి అయ్యి ఉండాలి. క్యాండిడేట్కి అయ్యి ఉండాలంటే దానికంటే ముందు ఏం చేయాలంటే సూపర్ కీ అయ్యి ఉండాలన్నమాట. సో సూపర్ కీ నుంచి క్యాండిడేట్కి వస్తుంది, క్యాండిడేట్కి నుంచి ప్రైమరీకి వస్తుంది అన్నమాట. సో వాట్ ఈజ్ మీన్ బై సూపర్ కీ, ఒక టేబుల్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ తీసుకున్నప్పుడు ఆ ఎన్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ కాంబినేషన్ మనం రాసినప్పుడు యునిక్నెస్ మెయింటైన్ చేసేటువంటి ఈ ఫీల్డ్ యొక్క కాంబినేషన్ రాస్తాం. కాంబినేషన్ రాసి ఆ కాంబినేషన్లో ఏవైతే యునిక్నెస్ని మెయింటైన్ చేస్తున్నాయో ఆ యునిక్నెస్ మెయింటైన్ చేసేటువంటి ఫీల్డ్స్ ఏవైతున్నాయో వాటిని ఏమంటాం అంటే సూపర్ కీస్ అంటాం. వాటిని ఏమంటాం అండి, సూపర్ కీస్ అంటాం. ఉదాహరణకి చూద్దాం. సూపర్ కీ డెఫినేషన్ చూద్దాం. ఇన్ ఏ టేబుల్ ఇప్పుడు ఒక టేబుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్,
ఏంటా టేబుల్ STU నంబర్ ఎస్ నేమ్ క్లాస్ STU నంబర్ ఎస్ నేమ్ క్లాస్ 1001 ఏబిసి బిఎస్సి 1002 సమ్ ఎంఎన్పి బీకామ్ 1003 ఎక్స్వైజెడ్ బిఏ ఇలా ఇంకా చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఈ టేబుల్లో ఫీల్డ్ యొక్క ఫీల్డ్ ఆర్ ఫీల్డ్ కాంబినేషన్స్ రాయండి. ఫీల్డ్ లేదా ఫీల్డ్ కాంబినేషన్స్ రాయండి. ఎలాగో చూద్దాం. ముందు స్టూడెంట్ నెంబర్ ఓకే, తర్వాత స్టూడెంట్ నేమ్, దాని తర్వాత క్లాస్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ స్టూడెంట్ నెంబరు నేమ్ దాని తర్వాత స్టూడెంట్ నెంబరు క్లాసు దాని తర్వాత స్టూడెంట్ నేము క్లాసు ఓకే. స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నేము, స్టూడెంట్ నెంబరు క్లాసు, స్టూడెంట్ నేము క్లాసు ఓకే. నెక్స్ట్ స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నేము, క్లాసు, ఇదొకే. అంటే ఫీల్డ్ కాంబినేషన్స్ రాసుకోవాలి ముందు. ఒక ఫీల్డ్ కాంబినేషన్స్ రాసుకునేటప్పుడు స్టూడెంట్ నెంబర్ ఇదొక కాంబినేషన్, స్టూడెంట్ నేమ్ అదొక కాంబినేషన్, క్లాసు అదొకటి. నెక్స్ట్ స్టూడెంట్ నెంబరు నేము, స్టూడెంట్ నెంబరు క్లాసు, స్టూడెంట్ నేము క్లాసు ఓకే. సరిపోయింది కదా. నెక్స్ట్ స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నేము, క్లాస్ ఈ మూడు తీసుకోండి. ఇప్పుడు వీటిల్లోంచి యునిక్నెస్ని మెయింటైన్ చేస్తుంది అనేటువంటి ఫీల్డ్ కాంబినేషన్స్ బయటికి తీసుకురండి. టిక్ పెట్టుకుందాం. స్టూడెంట్ నెంబర్ యునిక్గానే ఉంటుంది కదా. 1001 1002 1003 అంటే ఒక స్టూడెంట్కి ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ ఇంకా దేనికి కూడా ఇవ్వం కాబట్టి టిక్ పెడదాం. ఇదిగో స్టూడెంట్ నేమ్ తీసుకుందాం. అంటే జనరల్ బిజినెస్ రూల్ చెప్తున్నా. స్టూడెంట్ నేమ్ తీసుకుంటే ఏబిసి ఎంఎన్పి ఎక్స్వైజెడ్ ఉన్నాయి. తర్వాత మనం ఎంటర్ చేసేటువంటి క్యాండిడేట్ ఎవరన్నా ఏబిసి రావచ్చుగా, తర్వాత మళ్ళీ ఎంఎన్పి రావచ్చు కదా. అంటే ఒకే పేరుతో ఉండేటువంటి స్టూడెంట్స్ ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా, అంటే డూప్లికేట్ వాల్యూస్ వస్తాయి. ఇది యునిక్నెస్ మెయింటైన్ చేయదు. ఇందులో యునిక్నెస్ మెయింటైన్ చేసి ఇవ్వటం ఐడెంటిఫై చేయమంటాడు. ఫీల్డ్ కాంబినేషన్స్ ఫీల్డ్ ఆర్ ఫీల్డ్స్ కాంబినేషన్స్ విచ్ ఆర్ యునిక్లీ ఐడెంటిఫైడ్ ఇన్ ఎ టేబుల్. సో ఒక టేబుల్లో యునిక్నెస్ మెయింటైన్ చేసే ఒక ఫీల్డ్ కానీ ఆ ఫీల్డ్తో పాటు ఉండే కాంబినేషన్స్ కానీ బయట తీసుకురండి అన్నాడు. ఓకే, స్టూడెంట్ నెంబర్ అనేది యునిక్నెస్ మెయింటైన్ చేస్తాం, టిక్ పెట్టుకున్నాం. ఇంకా స్టూడెంట్ నెంబరు నేము. సో ఈ రెండు కాంబినేషన్ చూడండి, 1001 ఏబిసి. ఈ కాంబినేషన్ ఇంక ఎక్కడ ఉండదు. ఏబిసి రావచ్చు తర్వాత ఎక్కడైనా, కానీ అది 1001 రాదు కదా. ఎందుకంటే ఇలా కాంబినేషన్ చూస్తే కనుక 1001 ఏబిఎస్ అనేది ఒకటే కాంబినేషన్ అవుతుంది. కాబట్టి ఇది టిక్ పెడదాం. స్టూడెంట్ నెంబరు క్లాసు ఇది కూడా టిక్ పెట్టచ్చు. ఎందుకంటే 1001 బిఎస్సి అని ఒకచోటే ఉంటుంది. తర్వాత వేరే రికార్డులో ఎవడైనా బిఎస్సి జాయిన్ అవ్వచ్చు, కానీ వాడికి 1001 ఉండదు కదా. కాబట్టి ఇది ఒక టిక్ పెట్టుకోవచ్చు. అంటే ఒక ఫీల్డ్తో యునిక్నెస్ మెయింటైన్ చేసి ఏదైతే ఉందో దీనికి కాంబినేషన్స్ కూడా యునిక్నెస్ మెయింటైన్ చేస్తాయి. మీరు అబ్జర్వ్ చేయండి, 1001 1002 1003 ఇండివిజువల్గా స్టూడెంట్ నెంబర్ యునిక్నెస్ మెయింటైన్ చేస్తుంది. దీంతో కాంబైన్ అయ్యేటువంటి ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంబినేషన్ కూడా యునిక్నెస్ని మెయింటైన్ చేస్తాయి. ఎందుకంటే ఆ 1001 అనేది ఇంకెక్కడ కింద రాదు కదా. కాబట్టి ఈ ఫీల్డ్తో కాంబినేషన్ ఉండేటువంటి కాంబినేషన్ ఫీల్డ్స్ కూడా యునిక్నెస్ మెయింటైన్ చేస్తాయి. ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ నేము క్లాసా కాదా చెక్ చేద్దాం. ఏబిసి బిఎస్సి బాగానే ఉంది. ఇక్కడెక్కడ 1009 1010 తీసుకున్నాం, వాడి పేరు కూడా ఏబిసి అయ్యి వాడు కూడా బిఎస్సి అయ్యాడు అనుకోండి, మరి యునిక్నెస్ అవ్వదు కదా. కాబట్టి స్టూడెంట్ నేము క్లాసు సేమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకే పేరుతోటి ఒకే కోర్సులో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఉండొచ్చు, కానీ ఒకే స్టూడెంట్ నెంబర్తో ఇంకెవడో జాయిన్ అవడు, వాడు ఒక్కడే జాయిన్ అవుతాడు. సో స్టూడెంట్ నేము క్లాసు యునిక్నెస్ మెయింటైన్ చేయదు అనమాట. ఇంకా
స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నేము, క్లాసు, అంతే కదా. ఈ రికార్డ్ ఇంకెక్కడ ఉండదు, ఇది టిక్ పెట్టండి. ఓకే, ఈ టిక్ పెట్టినప్పుడు ఈ టిక్ పెట్టినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాం అంటే సూపర్ కీస్ అంటాం. ముందు మనం ఒక టేబుల్లో ప్రైమరీ కీని డిఫైన్ చేసుకోవడానికి ముందు క్యాండిడేట్ కీస్ని డిఫైన్ చేసుకోవాలి. క్యాండిడేట్ కీస్ డిఫైన్ చేసుకోవడానికి ముందు ఏం చేయాలంటే ప్రైమరీ కీని డిఫైన్ చేసుకోవాలి. సో రూట్ ఇది ఖచ్చితంగా. ఫస్ట్ సూపర్ కీని డిఫైన్ చేయాలి, సూపర్ కీ నుంచి క్యాండిడేట్ కీని సెలెక్ట్ చేసుకోవాలి, క్యాండిడేట్ కీ నుంచి ప్రైమరీ కీని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఏ ఫీల్డ్ని పడితే ఆ ఫీల్డ్ కీ ఫీల్డ్ అనేకూడదు. సో ఫీల్డ్ యొక్క కాంబినేషన్స్ రాసుకుని ఆ ఫీల్డ్స్లో ఏవైతే యునిక్నెస్ మెయింటైన్ చేస్తున్నాయో ఆ యునిక్నెస్ మెయింటైన్ చేసే ఫీల్డ్స్ని బయటకు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నప్పుడు ఆ యునిక్నెస్ మెయింటైన్ చేసే ఫీల్డ్, ఫీల్డ్ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సూపర్ కీస్ అవుతాయి. అంటే ఇప్పుడు ఈ టేబుల్ నుంచి సూపర్ కీస్ ఏమవుతాయి, స్టూడెంట్ నెంబర్ అదొకటి అవుతుంది, స్టూడెంట్ నేమ్ నెంబరు, స్టూడెంట్ నేమ్ అది కూడా అవుతుంది, నెక్స్ట్ స్టూడెంట్ నెంబరు, క్లాసు అది కూడా అవుతుంది, స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నేమ్, క్లాస్ ఇది కూడా అవుతుంది. అంటే ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4 నాలుగు ఫీల్డ్ కాంబినేషన్స్ మనకి సూపర్ కీస్ అయ్యాయి అనమాట. ఈ టిక్ పెట్టినవన్నీ కూడా సూపర్ కీస్ అవుతాయి. అంటే స్టూడెంట్ నెంబర్ సూపర్ కీ, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్ సూపర్ కీ, స్టూడెంట్ నెంబరు, క్లాసు సూపర్ కీ, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, క్లాసు. మనం చెప్పిన డెఫినేషన్ ఇక్కడ వచ్చిందా లేదా చూడండి. ఫీల్డ్ ఆర్ ఫీల్డ్స్ కాంబినేషన్స్ విచ్ ఆర్ యూనిక్లీ ఐడెంటిఫైడ్ ఇన్ ఏ టేబుల్. యునిక్ ఐడెంటిఫికేషన్ ఉండేటువంటి ఫీల్డ్, ఫీల్డ్ కాంబినేషన్స్ని మనం సూపర్ కీస్ అన్నాము. స్టూడెంట్ నెంబర్ యూనిక్నెస్ మెయింటైన్ చేస్తుంది, స్టూడెంట్ నెంబర్తో పాటుగా ఉండే స్టూడెంట్ నేమ్ ఈ కాంబినేషన్ విడివిడిగా చూడొద్దు, ఈ కాంబినేషన్ యూనిక్నెస్ మెయింటైన్ చేస్తుంది, ఈ కాంబినేషన్ యూనిక్నెస్ మెయింటైన్ చేస్తుంది, ఈ కాంబినేషన్ యూనిక్నెస్ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి యూనిక్నెస్ మెయింటైన్ చేసే ఫీల్డ్ కానీ, ఫీల్డ్ కాంబినేషన్స్ కానీ మనం ఆ టేబుల్లో కాంబినేషన్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే వాటిని ఏమంటామంటే సూపర్ కీస్ అన్నాం. అంటే ఇక్కడ మనకు సూపర్ కీస్ ఏమయ్యాయి, స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేము, స్టూడెంట్ నెంబరు, క్లాసు, స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నేము, క్లాసు. ఒక ఫీల్డ్ ఉంది దీంట్లో, ఇందులో రెండు ఉన్నాయి, దీంట్లో రెండు ఉన్నాయి, దీంట్లో మూడు ఫీల్డ్ కాంబినేషన్స్ ఉన్నాయి యూనిక్నెస్ మెయింటైన్ చేసి. సో సూపర్ కేస్ చూసాం. రెండు నెక్స్ట్ ఏంటంటే క్యాండిడేట్ కీ. మినిమల్ సూపర్ కీ ఈజ్ కాల్డ్ క్యాండిడేట్ కీ. మినిమల్ సూపర్ కీ ఈజ్ కాల్డ్ యాజ్ క్యాండిడేట్ కీ. ముందు నువ్వు ఏవైతే సూపర్ కీస్ అనుకున్నావో దాంట్లో తక్కువ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ తక్కువ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ కాంబినేషన్స్ ఉండేదాన్ని ఏమంటామంటే క్యాండిడేట్ కీ అన్నాం. ఏమున్నాయి, స్టూడెంట్ నెంబర్ ఉంది కాబట్టి ఇది తక్కువ నెంబర్ ఉంది. ఇంతకు మించి తక్కువ నెంబర్లు ఉండేవి ఏమైనా ఉన్నాయా, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి స్టూడెంట్ నెంబర్ నేమ్ రెండు అయిపోయాయి, ఇవి రెండు కాంబినేషన్స్ అయిపోయాయి, ఇవి మూడు కాంబినేషన్స్ అయిపోయాయి. కాబట్టి మినిమల్ సూపర్ కీ అంటే తక్కువ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ కాంబినేషన్స్ ఉండే సూపర్ కీస్లో దాన్ని ఏమంటే క్యాండిడేట్ కీ అన్నాం. తక్కువ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ కాంబినేషన్స్ ఏమి ఉన్నాయి, స్టూడెంట్ నెంబర్ ఒకటే ఉంది, అంటే ఒక ఫీల్డ్ మాత్రమే ఉండే కాంబినేషన్స్లో యూనిక్నెస్ ఏమైతే ఉన్నాయి, స్టూడెంట్ నెంబర్ ఉంది. ఈ ఒకటి ఉండే వాటిలో ఇంకేమైనా ఉన్నాయి, ఇంకేమీ లేవు కాబట్టి ఇది క్యాండిడేట్ కీ అవుతుంది. మినిమల్ సూపర్ కీ, మినిమల్ సూపర్ కీ ఈజ్ కాల్డ్ యాజ్ క్యాండిడేట్ కీ. మినిమల్ సూపర్ కీ అంటే లెస్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ కాంబినేషన్స్. ఓకే, మినిమల్ సూపర్ కీ అంటే లెస్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ కాంబినేషన్స్. సో ఈ లెస్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ కాంబినేషన్స్ ఏమున్నాయి, స్టూడెంట్ నెంబర్ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ స్టూడెంట్ నెంబర్ అనేది ఏమవుతుందంటే క్యాండిడేట్ కీ అవుతుంది అనమాట. ఓకే, మినిమల్ సూపర్ కీ ఈజ్ కాల్డ్ యాజ్ క్యాండిడేట్ కీ. ఇవి ఎందుకు కాదు క్యాండిడేట్ కీ, స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నేము రెండు ఉన్నాయి, ఇది ఒకటే ఉంది కాబట్టి ఒకటి తీసుకున్నాం. ఇవి రెండు ఫీల్డ్ కాంబినేషన్స్ వచ్చాయి కదా, వాటిని అప్పుడు తీసుకోం. ఇవి యూనిక్నెస్ మెయింటైన్ చేసినా సరే ఒక ఫీల్డ్ కాంబినేషన్ ఉండేటువంటి ఇంకో ఇది క్యాండిడేట్ కీ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ప్రైమరీ కీ. ఇన్ క్యాండిడేట్ కేస్
in a candidate case, one is called as primary key, and remaining called alternate keys. Alternate keys అంటే చూడండి పైన కీ కాంబినేషన్స్ ఎంటర్ రాసాం ఒకటి మాత్రమే రాసాం స్టూడెంట్ నంబర్ అనేది ఇలా ఒక ఫీల్డ్ కాంబినేషన్స్ ఉండే ఒక్కొక్కసారి రెండు మూడు రావచ్చు ఆ రెండు మూడు వాటిల్లో మనం ఏదైతే ఫ్లెక్సిబుల్ గా ఉంటుందో దాన్ని ప్రైమరీ కీని సెలెక్ట్ చేసుకోవచ్చు అది ఏదైనా కావచ్చు చెప్పలేం ఇప్పుడు మనకు వేరే చాయిస్ లేదు స్టూడెంట్ నంబర్ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ప్రైమరీ కీ ఏమవుతుంది స్టూడెంట్ నంబర్ అవుతుంది ప్రైమరీ కీ స్టూడెంట్ నంబర్ అవుతుంది ఇంకా వేరే కీస్ ఏవి లేవు ఆల్టర్నేట్ కీస్ అంటే అర్థం ఏంటంటే క్యాండిడేట్ కీస్ ఒకటి కంటే ఎక్కువ ఉండి దాంట్లో ఒక దాన్ని మనం ప్రైమరీ కీ కింద తీసుకుని ఏవైతే క్యాండిడేట్ కీ కింద మాత్రమే మిగిలిపోయాయో వాటిని ఆల్టర్నేట్ కీస్ అంటాం ఓకే సో ఇందులో స్టూడెంట్ నెంబర్ ఒకటే రాసాం కాబట్టి ఇంకా తీసుకున్న ఒక్కటే ప్రైమరీ కీ అవుతుందన్నమాట కొన్ని సందర్భాల్లో ఒకే ఫీల్డ్ కాంబినేషన్స్ ఒకటి కంటే ఎక్కువ రావచ్చు యూనిక్నెస్ మెయింటైన్ చేసేవి ఇప్పుడు కస్టమర్ ఐడి బ్యాంక్ అకౌంట్ అన్నాం కస్టమర్ ఐడి మనకి ప్రైమరీ కీ అవుతుంది అదే క్యాండిడేట్ కీ అవుతుంది బ్యాంక్ అకౌంట్ కూడా క్యాండిడేట్ కీ అవుతుంటుంది దాంట్లో మనం తీసుకునే టేబుల్కి అయితే కస్టమర్ ఐడి తీసుకోవచ్చు లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకోవచ్చు ఇంక ఇక్కడ స్టూడెంట్ నెంబర్ అనేది ఒకటే ఉంది కాబట్టి ఇంక వేరే కీస్ అంటే ఇంకా ఉండేటువంటి మినిమం కీ కాంబినేషన్స్ ఒకటే ఉండేవి లేవు కాబట్టి ఆ తీసుకున్న ఒకటే ప్రైమరీ కీ అవుతుంది ఇంకా ఉండుంటుంటే దేనైతే నువ్వు ప్రైమరీ కీని సెలెక్ట్ చేసుకున్నావో ఆ సెలెక్ట్ చేసుకోకుండా క్యాండిడేట్ కీ కింద మిగిలిపోయినటువంటి ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయంటే ఆల్టర్నేట్ కీస్ అవుతాయి దే ఆర్ కాల్డ్ యాజ్ ఆల్టర్నేట్ కీస్ వాటిని ఆల్టర్నేట్ కీస్ అంటాం కాబట్టి ఇందులో మొట్టమొదట యూనిక్నెస్ మెయింటైన్ చేసే కీ కాంబినేషన్స్ అన్నింటినీ కూడా మనం సూపర్ కీస్ అన్నాం సూపర్ కీస్లో మినిమం నెంబర్ ఆఫ్ ఫీల్డ్ కౌంట్ ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని బయట తీసుకొచ్చాం మినిమం అంటే ఒకే ఫీల్డ్ కాంబినేషన్తో ఒకటే ఉంది ఇది స్టూడెంట్ నెంబర్ అది క్యాండిడేట్ కీ అన్నాం క్యాండిడేట్ కీ నుంచి ప్రైమరీ కీ ఆప్ చేసుకుంటాం వన్ ఆఫ్ క్యాండిడేట్ కీస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైమరీ కీ అండ్ రిమైనింగ్ ఆర్ కాల్డ్ యాజ్ ఆల్టర్నేట్ కీస్ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఆ ఒకటే ప్రైమరీ కీ అయిపోతుంది మన క్యాండిడేట్ కీ ప్రైమరీ కీ అవుతుంది కానీ ఇంకా క్యాండిడేట్ కీల కింద ఉండి ప్రైమరీ కీ కింద మిగిలిపో కాకుండా మిగిలిపోయిన ఉంటాయి చూసారా వాటిని ఏమంటాం అంటే ఆల్టర్నేట్ కీస్ అంటాం ఓకే అండ్ నెక్స్ట్ వన్ ఇస్ వాట్ ఈస్ మీన్ బై సెకండరీ కీస్ సెకండరీ కీస్ అంటే అర్థం ఏంటంటే ప్రైమరీ కీ కింద ఉండిపోయి మిగిలిన ఫీల్డ్ కాంబినేషన్స్ ఉన్నాయి చూసారా ఈ ఫీల్డ్ కాంబినేషన్స్ అన్నీ కూడా సెకండరీ కీస్ అవుతాయి సెకండరీ కీస్ నాన్ కీ ఫీల్డ్స్ అనమాట సో ఏదైతే యూనిక్లీ ఐడెంటిఫైడ్ ఫీల్డ్ అయ్యిందో స్టూడెంట్ నెంబర్ ఏమో ప్రైమరీ కీ అవుతుంది ఇంకా మిగిలినవన్నీ కూడా సెకండరీ కీస్ కింద టేకప్ అవుతాయి అనమాట సెకండరీ కీస్ ద రిమైనింగ్ ఇన్ ఏ టేబుల్ వన్ ఫీల్డ్ ఈస్ వన్ అట్రిబ్యూట్ ఈస్ కాల్డ్ యాజ్ కీ అట్రిబ్యూట్ ఆర్ ప్రైమరీ కీ ఫీల్డ్ అండ్ రిమైనింగ్ ఆర్ కాల్డ్ యాజ్ సెకండరీ కీ రిమైనింగ్ ఆర్ కాల్డ్ యాజ్ సెకండరీ కీ ఓకే one field or fields may be primary keys and remaining are secondary keys okay secondary keys and the next one is secondary keys okay alternate keys levu alternative keys veru secondary keys veru alternate key ante ardham enti ante
క్యాండిడేట్ కీ కింద ఇంకా మిగిలి ఉండుంటే ఒకటే ఉంది కాబట్టి ఆల్టర్నేట్ కీ లేదు అలా కాకుండా సింగిల్ ఫీల్డ్ అంటే మినిమం నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ స్టూడెంట్ నెంబర్తో పాటుగా ఇంకా ఏమైనా ఉండుంటుంటే యూనిక్నెస్ మెయింటైన్ చేసేవి ఇందులో ఇదేమో ప్రైమరీకి అయిపోతుంది క్యాండిడేట్ కీ దాకా వచ్చి ప్రైమరీకి అవ్వనటువంటి ఉంటాయి చూసారా అవి ఆల్టర్నేట్ కీస్ అవుతాయి అన్నమాట ఆల్టర్నేట్ కీస్ అవుతాయి ఓకే ఇక్కడ మనకు ఆల్టర్నేట్ కీస్ లేవు ప్రస్తుతం ఉండుంటుంటే రాసేవాళ్ళం ఓకే ఇందులో సెకండరీ ఫీల్డ్స్ ఏంటంటే ప్రైమరీ కీ కింద ఒక టేబుల్లో ప్రైమరీ కీ కింద ఏవైతే అవి ప్రైమరీ కీ అవుతాయి కానటువంటి వాటిలో ఏమవుతా సెకండరీ కీస్ అవుతాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ వన్ ఈజ్ కాంపోజిట్ కీ కొన్ని సందర్భాల్లో యూనిక్నెస్ మెయింటైన్ చేసేది ఇక్కడ స్టూడెంట్ నెంబర్ కాబట్టి ఒకటే ఫీల్డ్ సరిపోయింది కొన్ని సందర్భాల్లో కాంబినేషన్స్ వస్తాయి యూనిక్నెస్ మెయింటైన్ చేసేవి ఇందాక చెప్పుకున్నాం కాంపోజిట్ కీస్ అంటే కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ ఫీల్డ్స్ యూనిక్లీ ఐడెంటిఫైడ్ ఇన్ ఏ టేబుల్ కొన్ని సందర్భాల్లో ఒక ఫీల్డ్ని మాత్రమే మనం ప్రైమరీ కీ కింద డిఫైన్ చేసేటువంటి అవకాశం లేకపోవచ్చు అప్పుడు కాంబినేషన్స్ తీసుకుంటాం అప్పుడు ఏమవుతుందంటే కాంపోజిట్ కీ అవుతుంది అంటే స్టూడెంట్ నెంబరు స్టూడెంట్ నేము అవ్వచ్చు లేదా ఇక్కడ కస్టమర్ ఐడి బ్యాంక్ అకౌంట్ రెండు కలిపి యూనిక్నెస్ తీసుకోవచ్చు అంటే ప్రైమరీ కీ కింద ఒక ఫీల్డ్ని మాత్రమే డిఫైన్ చేయలేనప్పుడు రెండు ఫీల్డ్స్ని కలిపి మనం ప్రైమరీ కీ కింద డిఫైన్ చేస్తాం అలాగా ఒకటి కంటే ఎక్కువ ఫీల్డ్స్ని ప్రైమరీ కీ కింద డిఫైన్ చేయవలసిన అవకాశం ఏర్పడినప్పుడు అప్పుడు దాన్ని ఏమంటాం అంటే కాంపోజిట్ కీ అంటాం ఓకే సో కాబట్టి సూపర్ కీ క్యాండిడేట్ కీ ప్రైమరీ కీ సెకండరీ కీ ఆల్టర్నేట్ కీ ఫారెన్ కీ అండ్ కాంపోజిట్ కీ ఇంకా ఫారెన్ కీ ఒకటి ఉంది ఇప్పుడు ఫారెన్ కి దీనికి ఇంకో పేరు ఏంటంటే రిఫరెన్స్ కి దీన్ని ఇంకో పేరుతో ఏం పిలుస్తాం అంటే రిఫరెన్స్ కి అంటాం స్టూడెంట్ నెంబర్ స్టూడెంట్ నేమ్ క్లాస్ తీసుకున్నాం ఇందులో స్టూడెంట్ నెంబర్ అనేది ప్రైమరీ కీ ఏం టేబుల్లోను స్టూడెంట్ టేబుల్ రిలేషన్స్ ఇలా రాస్తాం స్టూడెంట్ టేబుల్ నేమ్ ఇదేమో టేబుల్ నేమ్ ఆర్ రిలేషన్ నేమ్ అంటాం టేబుల్ నేమ్ ఆర్ రిలేషన్ నేమ్ అంటాం ఇవన్నీ టేబుల్లో ఉండేటువంటి ఫీల్డ్స్ అనమాట ఫీల్డ్స్ మళ్ళీ ఇది కీ ఫీల్డ్ అవుతుంది ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ తీసుకున్నాం స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్ నెంబరు స్టూడెంట్ నేము క్లాస్ ఇది రిలేషన్ వన్ అన్నాం రిలేషన్ వన్ సో ప్రైమరీగా స్టూడెంట్ వచ్చి అడ్మిట్ అయినప్పుడు వాడి యొక్క నెంబర్ ఇస్తాం వాడి యొక్క పేరు క్లాస్ ఇచ్చేసాం నెక్స్ట్ వన్ ఈజ్ ఇప్పుడు అటెండెన్స్ తీసుకుందాం అటెండెన్స్ లో మళ్ళీ ఏమొస్తుంది స్టూడెంట్ నెంబరు మంత్ ప్రెజెంట్ స్టూడెంట్ నెంబరు మంత్ ప్రెజెంట్ అంటే ఏ స్టూడెంట్ నెంబరు నెలలో ఎన్ని రోజులు ప్రెజెంట్ అయ్యాడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి దీది ఫారెన్ కి ఆ రిఫరెన్స్ కి అన్నాం ఈ నెంబర్ని ఎందుకంటే ఇందులో ఎంటర్ చేసేటువంటి ప్రతి స్టూడెంట్ నెంబర్ కూడా దేంట్లో దై ఉండాలి స్టూడెంట్ టేబుల్లో దై ఉండాలి అంటే మనం అటెండెన్స్ లిస్ట్ రాసేటప్పుడు అటెండెన్స్ లిస్ట్లో తీసుకునే ప్రతి స్టూడెంట్ నేమ్ కూడా ఎందులో దై ఉండాలి అడ్మిషన్ రికార్డులోదేగా అయి ఉండాలి
అంటే అడ్మిషన్ రికార్డ్ అనేదిలో ఉండేటువంటి స్టూడెంట్ నెంబర్ ఏమో ప్రైమరీకి అవుతుంది, అదే ప్రైమరీకి మళ్ళీ తిరిగి మనం ఎక్కడ ఉపయోగించుకుంటున్నాం దాని రెఫరెన్స్ కింద దాన్ని ఏమంటాం అంటే ఫారెన్ కీ ఆ రెఫరెన్స్ కీ అంటాం. అర్థం ఏంటంటే ఏ ఫీల్డ్ ఇన్ వన్ టేబుల్ మేబీ ఏ ప్రైమరీకి విచ్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ఎ ఫారెన్ కీ ఇన్ అదర్ టేబుల్ సో దీని రెఫరెన్స్ కీ అంటాం. ఆ అటెండెన్స్ టేబుల్లో ఉండే స్టూడెంట్ నెంబర్ దేని రిఫర్ చేస్తుంది, స్టూడెంట్ టేబుల్లో ఉండే స్టూడెంట్ నెంబర్ రిఫర్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఎంటర్ చేసే ప్రతి స్టూడెంట్ నెంబరు కూడా ఖచ్చితంగా దేంట్లో దయ ఉండాలి, స్టూడెంట్ టేబుల్లో దయ ఉండాలన్నమాట. స్టూడెంట్ టేబుల్లోది అయి తీరాలన్నమాట. అప్పుడు దాన్ని ఏమంటుంటే ఫారెన్ కీ అంటాం. ప్రైమరీకి ఇన్ వన్ రిలేషన్ కెన్ బి రిఫర్డ్ యాజ్ రిఫరెన్స్ కీ ఇన్ అదర్ రిలేషన్. ప్రైమరీ కీ ఇన్ వన్ రిలేషన్ కెన్ బి రిఫర్డ్ యాజ్ రిఫరెన్స్ కీ ఇన్ అదర్ రిలేషన్. సో స్టూడెంట్ నెంబర్ అనేది స్టూడెంట్ టేబుల్లో ప్రైమరీ కీ ఏంది, ఇది రిఫరెన్స్ కీ కింద ఎక్కడ ఉపయోగపడుతుంది, అటెండెన్స్ అనేటువంటి దాంట్లో ఉపయోగపడుతుంది అన్నమాట. సో దీన్ని ఫారెన్ కీ అంటాం. సో దీన్ని ఏమంటాం అంటే ఫారెన్ కీ అంటే అటెండెన్స్ టేబుల్లో ఎంటర్ చేసే స్టూడెంట్ నెంబర్.